అందరికీ నమస్కారం. 2023 సంవత్సరం వృషభ రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. ఈ ఏడాది వృషభ రాశి వారికి విజయ అవకాశాలు పెరుగుతాయి. మీ జీవితంలో కొన్ని ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతాయి. జనవరి 17న శని మకర రాశిని విడిచిపెట్టి సొంత రాశి అయిన కుంభంలోకి ప్రవేశిస్తుంది. ఏప్రిల్ 22న బృహస్పతి తన సొంత రాశి మీనంను విడిచిపెట్టి మేషంలోకి ప్రవేశిస్తుంది. రాహువు కేతువు ఏడాది త్రైమాసికంలో వరుసగా మీనం కన్యా రాశిలో సంచరించి అక్టోబర్ 30న 11వ స్థానానికి చేరుతుంది. ఈ గ్రహాలన్నీ ఈ ఏడాది మీకు అనుకూల ఫలితాలనే అందిస్తున్నాయి. వృషభ రాశిలో జన్మించిన వారి జీవితాల్లో ఈ సంవత్సరం గుర్తించదగిన మార్పులు ఉంటాయి. అన్ని రంగాల వారికి విజయాన్ని ఇస్తుంది. వివాహం ఎప్పుడు అవుతుందా అని ఎదురు చూసేవారికి ఈ సంవత్సరం ప్రారంభంలో ఖచ్చితంగా వివాహం జరిగే అవకాశాలు ఉన్నాయి. సంవత్సరం ప్రారంభంలో మీరు కొంత మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇది నిర్ణయాలు తీసుకునే సామర్థ్యంపై ప్రభావం చూపిస్తుంది. సొంత ఇంటి కోసం ప్రయత్నించేవారు ఈ సంవత్సరం జనవరిలో ఖచ్చితంగా గృహయోగం కలుగును. 2023 ప్రారంభంలో మీ రహస్యాలు కొన్ని బహిర్గతం కావచ్చు. ఇది మిమ్మల్ని దిగ్భ్రాంతికి గురిచేస్తుంది, మానసిక ఒత్తిడిని పెంచుతుంది. ఒత్తిడి తీవ్రస్థాయికి చేరితే అనారోగ్యం పాలవుతారు. కష్టపడి పనిచేస్తారు, కష్టానికి తగిన ఫలితం పొందుతారు. తద్వారా ఆర్థిక విజయం సాధ్యమవుతుంది. 10వ స్థానంలో సంచరిస్తున్న శని కారణంగా కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అయితే ఈ కృషి మీకు మంచి గుర్తింపుని ఇస్తుంది, భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది. ఈ ఏడాది విహారయాత్రలు చేస్తారు, పవిత్ర నదుల్లో స్నానం ఆచరిస్తారు. ఏడాదిలో మొదటి 4 నెలలు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. 2వ 4 నెలలు కాస్త జాగ్రత్తగా వ్యవహరించాలి. చివరి 4 నెలలు పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఈ ఏడాది వ్యాపారులు విద్యార్థులకు మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపార అవకాశాలు మెరుగుపడతాయి. కుటుంబంలో విభేదాలు సమసిపోతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. కొత్త సంబంధాలు అభివృద్ధి చెందుతాయి. కొత్త ప్రణాళికలు వేసుకునేందుకు ఇది మంచి సమయం. అనుకున్న ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్యంలో కొంత హెచ్చు తగ్గులు ఉంటాయి. మొరటుగా ప్రవర్తించడం మానుకోండి. ఏప్రిల్ మీ జీవితంలో ఆనందం ప్రేమ ఉంటాయి. జూన్ నుంచి నవంబర్ మధ్య విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ చాలా వహించాలి. పనిలో మీకు ఆత్మవిశ్వాసం లేకపోవడం కూడా ఒక అవరోధంగా ఉండవచ్చు. అక్టోబర్లో చాలా మార్పులు వస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డిసెంబర్ వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అదనంగా ఆస్తి కొనుగోలుకు ప్రత్యేక అవకాశాలు ఉంటాయి. ఇక పరిహారాల విషయానికి వస్తే, ఈ రాశివారు రాహుకేతు దోష పరిహారార్థం పూజలు చేయించుకోవాలి. మరియు శ్రీ దుర్గాదేవి ఆరాధన చేసినచో అనుకూల ఫలితాలు కలుగును. ఇలాంటి మరిన్ని సమాచారాల కోసం దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.